సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర విహార ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్ పై, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిపై, అలాగే మా కరీంనగర్ ముద్దుబిడ్డ మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నబాబు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారిని దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి గారిని ఉస్తంబా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏదైతే మీరు నిన్న రేవంత్ రెడ్డి గారిపై చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో, 50 కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణ ప్రదేశ్ పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం చేశారు అని చెప్పి చెప్పినటువంటి వాస్తవమైనటువంటి ఆరోపణలు మీరు నిర్ధారణ ఉంటే చూపించండి. లేకపోతే మీరు ఎప్పుడు హుజూరాబాద్ పోయినా ఇస్లామాబాద్ వైపు నుంచి మిమ్మల్ని దారి పొడవుట్లో అడ్డుకుంటాం, మీ గల్లా పట్టుకొని మిమ్మల్ని అడుగుతాం. పొన్నంబాబు పై వ్యాఖ్య చేసినటువంటి విమర్శలకు మీరు వెంటనే క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి ఉత్సవ కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. అలాగే మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, మీరు పీసీసీ కార్యదర్శిగా ఎన్నిక కావడానికి ఎన్ని డబ్బులు ఇచ్చారు? అలాగే మీ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి 7 సంవత్సరాలు ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారని చెప్పారు కూడా సూటిగారు గారు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇస్తేనే పదవులు వస్తాయని చెప్పాను. ఒకటి కేసీఆర్ గారి డైరెక్షన్ లో, కేటీఆర్ గారి డైరెక్షన్ లో మీరు మాట్లాడుతున్నటువంటి తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు మిమ్మల్ని సహించలేదు. మీరు ఉస్మాబాద్ కానీ హుజూరాబాద్ కానీ ఎక్కడికి వచ్చినా కానీ మీ గల్లా పట్టుకొని వాళ్ళు మిమ్మల్ని అడిగినటువంటి కార్యకర్తలకు సిద్ధంగా ఉన్నారు. వెంటనే మీరు పొన్నబాబు పైన చేసిన విమర్శలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు నాయకుల పైన కూడా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన సుడిగా డిమాండ్ చేస్తున్నాం.